మైలవరం స్థానిక మార్తి కళ్యాణ మండపం ప్రక్కన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక యార్డ్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించింది. పేదలకు ఉచిత ఇసుక ఇవ్వాలి అని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు గాంధీ మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఉచితంగా ఇసుక ఇస్తామని తెలిపారు. పేదలందరికీ వెంటనే ఈ ప్రభుత్వం ఉచిత విస్తరణ ఇవ్వాలి. పేదలందరికీ వెంటనే ఈ ప్రభుత్వం ఉచిత విస్తరణ ఇవ్వాలి. పేదలందరికీ వెంటనే ఈ ప్రభుత్వం ఉచిత విస్తరణ ఇవ్వాలి. ఇవన్నీ ఉచిత విస్తరణ వెంటనే ఈ ప్రభుత్వం ఇవ్వాలి. తెలియజేస్తా ఉన్నాం, అలాగే డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలన్న పేదలకు కడుపు కొట్టకుండా, పేదల ఆర్థికంగా ఇబ్బందులు పెట్టకుండా కనీసం ఇసుకన్నా ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మీ దెబ్బకి ఇల్లు కడతాం మానేశారు సామాన్యులు. స్టీల్ రేటు 90,000 వెళ్ళింది, సిమెంట్ 450 రూపాయలకి వెళ్ళింది బస్తా, ఇసుక 7,500 రూపాయలు అయింది, కూలీ ఇవాళ 1,000 రూపాయలు అయింది, నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా ఇవాళ సామాన్యుడు తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ గమనించుకొని తక్షణమే దేవుడిచ్చినటువంటి సహజ ఉచిత ఇసుకని మీరు కూడా ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున, మైలవరం నియోజకవర్గం జనసేన కార్యకర్తలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తాం. పేద ప్రజలకు ఉచితంగా ఇసుక, పేద ప్రజలకు ఉచితంగా ఇసుక, పేద ప్రజలకు ఉచితంగా ఇసుక, పేద ప్రజలందరికీ ఉచితంగా ఇసుక, పేద ప్రజలందరికీ ఉచితంగా ఇసుక, పేద ప్రజలందరికీ ఉచితంగా ఇసుక, పేద ప్రజలందరికీ ఉచితంగా ఇసుక. పేదలందరికీ ఉచిత విస్కరణ వెంటనే ఇవ్వాలి. 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 పేదలందరికీ వెంటనే ఈ ప్రభుత్వం ఉచిత విస్కరణ ఇవ్వాలి. పేదలందరికీ వెంటనే ఈ ప్రభుత్వం ఉచిత విస్కరణ ఇవ్వాలి. పేదలందరికీ వెంటనే ఈ ప్రభుత్వం ఉచిత విస్కరణ ఇవ్వాలి. ఇవ్వాలి ఉచిత విస్కరణ వెంటనే ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఉచిత విస్కరణ వెంటనే ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వాలి ఉచిత విస్కరణ ఈ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. ఇవ్వాలి ఉచిత విస్కరణ వెంటనే.